ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం, పొగ త్రాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. అన్నా మూర్తన్నా మాట్లాడు మాట్లాడు. హలో చెప్పన్నా. కట్ అయిందన్నా. ఏదైనా ప్రాబ్లం ఉంటుంది మళ్ళీ కలుపు కలుపు. అన్నా సారీ అన్నా, ఫోన్లో సిగ్నల్ లేదు, కట్ అయింది. ఏంటన్నా? ఇదిగో ఇస్తున్నానన్నా, నీతో మాట్లాడాలంట. చెప్పు ఏమైంది? ఈ గురించి పోలీసులకు తెలిసిపోయిందా? చెక్ పోస్ట్ లో ఇరుక్కుంటారు, దారిలో ఏదైనా ఊళ్ళోకి వెళ్తే దాక్కోండి. ఏ మూర్తి, ఏంటి ఆటలాడుతున్నావా? సరుగుతో ఎక్కడికి పోవడం మాట కాదు. కట్ అయిందా? మళ్ళీ మళ్ళీ మూర్తికి ఫోన్ చేయి. ఏంటన్నా పోలీస్ కేసు అంటున్నాడు, ఇరుక్కుపోయావా? అన్నా స్విచ్ ఆఫ్ అన్నా. ఒరే విషయం చాలా సీరియస్ అయింది అనుకుంటా. సరుకుతో పోలీసులు దొరికామో సత్యమే. పక్కన ఉన్న ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడైనా దాక్కుందాం. అన్నా ముందుకెళ్తే చెక్ పోస్ట్ చెప్పు పోనేనా? ఏందన్నా ఊరే ఖాళీగా ఉంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ బంగ్లాలో దాక్కోవాలా? నాకేదో భయంగా ఉందన్నా. రై పోలీసుల నుంచి తప్పించుకోవాలంటే ఈ చోటే కరెక్ట్. వెళ్దాం. చోటు చూస్తే భయంగా ఉందన్నా.
తిరిగి వెళ్ళిపోతా అన్నా. ఆయుధాలతో దొరికితే ఎన్ని చేయలేదు తెలుసుగా. పో, వెళ్ళి సరుకు లోపల పెట్టు, రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం. రేయ్ వెళ్ళరా. ఊపిరి లేదన్నా, ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారన్నా, వెళ్ళిపోదా అన్నా. మీరు హెల్ప్ అడిగారు కదా, మా డిపార్ట్మెంట్ మొత్తం మీకే హెల్ప్ చేస్తుంది సార్. ఫైల్ మొత్తం చూసాను సార్. మన డిపార్ట్మెంట్ నుంచి సరైన వాళ్ళను పంపించి మొత్తం మేట సాల్వ్ చేసేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంది ఒక బతుకేనా? ఏదైనా ప్రాబ్లమా సార్? ప్రాబ్లం ఏమీ లేదు. మినిస్టర్ గారు ఊళ్ళో జాక్సన్ అనే దెయ్యం ఆగడాలు ఎక్కువయ్యాయట. ప్రజలంతా కంప్లైంట్ ఇచ్చారట, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని ఆయన అంటున్నారు. ఈ కాలంలో కూడా దెయ్యాలా? రూమర్ అయి ఉంటుంది సార్. రూమరో కాదో మనకు అనవసరం, ఆయనే ఫోన్ చేశాక మనకు తప్పదుగా. ఈ వేస్ట్ అసైన్మెంట్కి ఎవరిని పంపిద్దాం? ఇతను జగదీష్ అండి. ఇచ్చిన 4 అసైన్మెంట్లు సక్సెస్, ఇంతవరకు ఎలాంటి ఫెయిల్యూర్ లేదు సార్. నెక్స్ట్. ఇతను గౌతమ్ అండి. ఇచ్చిన 3 అసైన్మెంట్లో 2 సక్సెస్, 1 మాత్రం ఫెయిల్యూర్ అండి. నెక్స్ట్. ఇది ప్రభాకర్ అండి. ఇది కాదు, ఇంతకుముందు వచ్చిన ఫోటో కాదు. వాడిది వద్దు సార్, ఈ ప్రొఫైల్ చూద్దాం సార్. వద్దు, వాడి గురించి చెప్పండి. ప్రీవియస్ దేవేయండి. వీళ్ళిద్దరూ ట్విన్సా? లేదు సార్, ఫోటోషాప్లో బిల్డప్ కోసం అలా చేశాడు సార్. బిల్డప్? ఇంతవరకు ఇతను ఏ అసైన్మెంట్ చేసింది లేదు సార్, కానీ వీడి బిల్డప్ చూశారంటే ముక్కును వేలేసుకుంటారు సార్.
మూడేళ్ళు మెడికిల్లు పెట్టి పెళ్లి కోసం పిల్లని ఎత్తుకున్నాడు సార్. అప్పుడు వీడేనయ్యా కరెక్టర్, వీడే బుక్ చేయండి. స్మోక్ ఎఫెక్ట్ లో ఉంది. నేను ఇందాకే చెప్పాను కదా సార్, వీడి బిల్డప్ కొంచెం ఓవర్ గా ఉంటదని. సార్, సత్య రిపోర్టింగ్ సార్. యూటికి షేకింగ్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోవయ్యా బిల్డప్. థాంక్యూ సార్. సీతాపురానికి 100 కిలోమీటర్లు దాటున్న దొరపురానికే నువ్వు వెళ్ళాలి. డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఆ ఊరికి టెర్రరిస్ట్లు ఏమైనా వచ్చారా సార్? టెర్రరిస్ట్లు ఏమీ రాలేదు, ఓవర్గా ఇమేజిన్ చేసుకోకు. అక్కడ రాత్రి 9 తర్వాత ఏదో ప్రాబ్లం అట. ఎంక్వైరీ చేశాం, జాక్సన్ అనే ప్రేతాత్మ తిరుగుతోందని తెలిసింది. ప్రేతాత్మ సార్? అది ప్రేతాత్మను ఊరోళ్ళు అంటున్నారు. అది ప్రేతాత్మ మనిషి అనేది నువ్వు అక్కడికి వెళ్ళి కనిపెట్టాలి. ఏంటి ప్రేతాత్మ దయ్యం అంటున్నాడు? సరే మేనేజ్ చేద్దాం. ఓకే సార్, నేను ఆ ఊరికి వెళ్ళి 2 రోజులు ఆ కేసును క్లోజ్ చేసి మీకు రిపోర్ట్ చేస్తాను సార్. ఏ 2 రోజులు కాదు, 2 నెలలు తీసుకో. ఏం అర్జెన్సీ లేదు, కొంపలు ఏమి మునిగిపోవు. Got it, sir. Okay. All the best. Thank you, sir. యముడే పల్ల కాడును వీడే శివుడే, ఇడి నుదుటున అగ్ని శిఖలే దయ్యాలకు అమ్మో హడలే. దయ్యాలిక పెట్టును దండం, తమ సేఫ్టీకి ఇచ్చును లంచం. అరగీడిది ఇనుప హృదయం, ఈ ఊరిలో దయ్యం మాయం. మందులే నీ గోళీ అయ్యయ్యో, గుండెలో నా ఖాళీ, ఇడి భోళా బాళ్ళి, ఎరు మార్చి పోరా. మోటార్ మోటార్ బైక్ బుర్ 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 మోటార్ మోటార్ బైక్ బుర్ బుర్ మోటార్ మోటార్ బైక్ బుర్ 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 మోటార్ మోటార్ బైక్ బుర్ బుర్.
ఏమండి ఊళ్ళోకే వెళ్తున్నారు, నేను డ్రాప్ చేస్తాను, రండి. వద్దండి, నేను వెళ్ళిపోతాను. పర్వాలేదండి, రండి, డ్రాప్ చేస్తాను. నాకు భయం లేదు, తమరు వెళ్ళండి. ఇంత పిలిచినా రానంటారు, సరే మీ ఇష్టం. హలో, ఊళ్ళోపల కొద్దు కొంచెం అటుపక్క వదిలేస్తారా? కూర్చోండి. ఏమండి మీ పేరేంటండి? విజయ. గుడ్ నేమ్. నా పేరు సత్య అండి. సిటీలో ఎస్ఐని, మంత్లీ 15,000 జీతం వస్తుంది. ఈ కేసు మటు క్లోజ్ చేస్తే మనకు ప్రమోషనే. ఏ కేసు అండి? అదేనండి, మీ ఊళ్ళో ఎవడో జాక్సన్ అని అందరినీ అరాచకంగా అల్లరి పెడుతున్నాడటగా, వాడిని మక్కెలిరగదని బొక్కలో పడేయడానికి వచ్చాను. ఏంటండి సైలెంట్ అయిపోయారు, వాడు తెలుసా మీకు? త్వరగా వెళ్ళండి ప్లీజ్. పాపకి సడన్గా ఏమైంది? ఓ, ఇదే మ్యాటరు. ఇప్పుడు చూడు మన టాలెంట్. ఏమండి ఇక్కడ బండి ఆపారు ఎందుకు? అండి నేను ఆపలేదండి, అదే ఆగింది. పోనివ్వండి పోనివ్వండి, బండి తీయండి తీయండి పోనివ్వండి. బండి రిపేర్ అండి, తీయండి తీయండి అంటే ఎలా తీస్తాను? మీరు ముందు దిగండి. ఏమండి నా బైక్ రిపేర్ చేయాలండి, దిగండి. నన్ను ఈ శ్మశానం దాటించి వదిలేస్తారా ప్లీజ్? నాకు కొంచెం భయంగా ఉంది. చేయండి. 2 steps బ్యాక్. ఇప్పుడు పట్టుకోండి. ఏమండి శ్మశానం అండి, ఓకేనా మీకు? వెళ్దాం వెళ్దాం. మీకు ఇంత భయం ఉంటే నన్ను కౌగిలించుకుని కూడా రావచ్చు, నేనే పెద్ద ఫీల్ అవ్వను. అదండి వెళ్దాం. శ్మశానం దాటేక చెప్పండి. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోగలను, మీరు వెళ్ళండి. ఎందుకండి? ఆ తర్వాత ఇంకేమైనా శ్మశానం వస్తుందేమో, నేను వస్తాను. వద్దండి, ఇకపైన నాకు భయం లేదు, నేను వెళ్ళిపోగలను, మీరు వెళ్ళండి. ఓకే. ఏమండి సత్య మర్చిపోతారేమో. సిల్క్ స్మితలా ఉంది మన లక్కంతే. నా పేరు శివానందం, ఈ ఊరికి ప్రెసిడెంట్ని. ఐమ్ సత్య ఫ్రమ్ సిబిఐ. ఎస్ఐ అని చెప్పారు? చెప్పేశారా? సిబిఐలో ఎస్ఐ. ఓహో, అలాగా, దేవుడికి దండం పెట్టుకో. అయ్యా, మన ఊరికి ఓ కొత్త ప్రాణి వచ్చింది. అతని ప్రాణానికి ఆ జాక్సన్ దయ్యం వల్ల ఏ హాని రాకూడదు. ఆ ప్రాణి మన ఊరికి ఎలాగైతే వచ్చిందో అదే విధంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా తిరిగి వెళ్ళిపోవాలి. ప్రమాదం? ఆ ప్రాణిని నువ్వే కాపాడాలి, నువ్వే మాకు దిక్కు. ఒరే ఆ తాయి తిటువు. బ్రట్లీ దేవుడా, నమో నమః. బాబు చేయి చాపు. చాపవాయా, ఇది 102వ తాయెత్తు. వీడన్నా బతికి బయటపడాలి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ఊరి పొలిమేరలు దాటేంత వరకు ఈ తాయెత్తు నీ చేతికే ఉండాలి. జాగ్రత్త బాబు. మీ పని అయ్యేంత వరకు మీరు మా ఫామ్ హౌస్లోనే ఉండండి. వీడు వరాహమూర్తి, మీకు తోడుగా ఉంటాడు. పేరు వరాహమైనా వేగం ఎక్కువ. కరెక్ట్గానే పెట్టారు బాబు. ఒక్క నిమిషం. పాపం వయసులో ఉన్నాడు, ఇంకా పెళ్లి కూడా కాలేదేమో, కొంచెం బాధగా ఉంది. ఏం కాదు ఏం కాదు, మన బ్రట్లీ స్వామి కాపాడతాడు, మీరు ధైర్యంగా వెళ్ళండి. ఒరేయ్ తీసుకువెళ్ళరా. హా,
ఒంటికి పోసుకోవడానికే సిటీ నుంచి ఎంత దూరం వచ్చేసాడా ఏంటి? ఎంతసేపు పోసుకుంటాడు? పేపర్లు వేసేది తెలుగు పేపర్లో చాలా అన్నట్టు 5 ఇంగ్లీష్ పేపర్లు ఎక్స్ట్రాగా తీసుకొస్తాను. ఈ ఊళ్ళో 5 మంది ఇంగ్లీష్ పేపర్లు చదువుతారా? ఇది దొరపురం సార్. దొరపురం అంటే పెద్ద లండన్? ఇంగ్లీష్ వాళ్ళు ఉన్న ఊరు కదా సార్. అంతేకాదు సార్, వచ్చేటప్పుడు 5 ఇంగ్లీష్ పేపర్లు లెక్క పెట్టి మరీ తెస్తాను. మన పీటర్ టీ షాప్ దగ్గరకు వచ్చేసరికి 4 మిగులుంటాయి సార్. నువ్వేదో కిక్కులో లెక్క పెట్టు. అయ్యో అలాంటిదే లేదు సార్, నేను కరెక్ట్గానే తీసుకొస్తాను. ఏం జరుగుతుందో చూద్దామని ఒకసారి ఇంగ్లీష్ పేపర్లు తీసుకురాలేదు. ఆ తర్వాత అటు వెళ్తుంటే జాక్సన్ ప్రేతాత్మ నన్ను కుమ్మేసింది సార్. దాంతో బల్బు వెలిగింది, ఇమీడియట్గా కనిపెట్టేశాను. ఆ ఇంగ్లీష్ పేపర్ని దొంగతనం చేసేది జాక్సన్ ప్రేతాత్మే సార్. ఆ రోజు నుంచి ఇంగ్లీష్ పేపర్ తీసుకువెళ్ళి ఆ దెయ్యం బంగ్లా గేట్ ముందే పెట్టేస్తున్నారు. పెట్టిన వెంటనే సర్వ లాక్కుపోతుంది. దాంతో నేను కళ్ళు మూసుకొని లగెత్తుకొచ్చేస్తాను. ప్రేతాత్మ ఇంగ్లీష్ పేపర్ చదువుతుందా? ఇంగ్లీష్ ప్రేతాత్మకి ఇంగ్లీషే కదా సార్ వస్తుంది, తమిళ రాదు కదా. కానీ నాకు ఒక రికార్డు ఉంది సార్, ప్రేతాత్మక పేపర్ వేసిన మొదటి వ్యక్తి నేనే. ఆ ఇల్లు ఎక్కడుందని చెప్పు. నువ్వు చెప్పినట్టు ఈ బంగ్లా కొంచెం టెర్రర్గానే ఉంది, కానీ నువ్వు చెప్పే విషయాలు ఏమో నమ్మబుద్ధి కావట్లేదు. నా ఫేస్ వాల్యూ అలాంటి సార్, మీరే కదా ఎవడో నమ్మడు. అలాగా ఏం తీస్తున్నాడు? పేపరు, ఇంగ్లీష్ పేపరు. ఏంటి సార్? చెప్పించేవయ్యా. సార్ భయంగా ఉంది సార్. ఎందుకయ్యా, నేనున్నాను కదా. నువ్వు బాగానే ఉంటావు, నేను ఉండద్దు. ఇయ్యలే సార్. సార్ ఇప్పుడు చూడండి, సర్రం లాక్కెళ్ళిపోతుంది. చూద్దాం చూద్దాం. ఈ పాటికే రావాలే, ఇంకా రాలేదేంటి? ఎందుకు ఇలా లేట్ చేస్తోంది? కొంపదీసి మనల్ని పరీక్షిస్తోందా ఏంటి? అదే కారణమై ఉంటుంది. ఏదయ్యా దెయ్యం? సార్ ఉదయాన్నే నేను పేపర్ వేశాను సార్. ఒకవేళ ఆ పేపర్ మొత్తం చదివేసి ఉంటుంది, మళ్ళీ వచ్చి తీసుకోవడానికి అది మళ్ళీ ఏమైనా లూసా? చేతక బాధరు కదా. కొట్టను కానీ రాబయ్యా. మాటిచ్చారు. ఈ ప్రపంచంలో భూతాలు లేవు, దయ్యాలు లేవు, అంతా మన మైండే. అర్థమైందా? అంటే మన మైండే పెద్ద దయ్యం. నీకు నోరు బాగా ఎక్కువ. అయ్యో సెట్ తీస్తున్నారు సార్, కొట్టరు కదా. ఓకే. సార్ నా ఫోటో ఎప్పుడు తీశారు సార్? నేను మీతోనే ఉన్నాను కదా. ఎవడో మీ ఊరోడే చేస్తున్నాడని తెలుసు, పట్టేస్తా. లిస్ట్లో నీ పేరు కానీ వచ్చిందో ఆ రోజు నిన్ను ఉతికారేస్తా. ఆరడానికి నేను ఏమైనా చేయరనా సార్? ఈ అమ్మాయి వచ్చేదారిలో కనిపించింది అయ్యా. అవును మీ ఊరు అమ్మాయి కదా, ఏంటి వింతగా అడుగుతున్నావు? సరే ఈ అమ్మాయిని మీట్ అవుదామా, లైన్లో పెట్టాలి సార్. కేసుకు ఉపయోగపడుతుందని? అది వీలు కాదు సార్. ఏ, ఆ అమ్మాయి చనిపోయి 4 అయింది. ఇది సార్ నిద్రపోతున్న దెయ్యాలని నిద్ర లేపి ఇప్పుడు వాటితో గేమ్స్ అంటూ మీకు నాకు అవసరమా సార్? పదండి సార్ వెళ్ళిపోదాం. ఓరా. అయ్యో చెప్తే వినేలా లేడు. ఏ సమాధి నుంచి ఏ దయ్యం పైకి లేస్తుందో, దానికి ఏ గేమ్ ఇష్టమో, నాతో ఏ గేమ్ ఆడుకుంటుందో అర్థం కావట్లేదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఎలాగైనా ఈ గేమ్లో నేనే గెలవాలి, త్వరగా ఎస్కేప్ అయిపోవాలి. ఎక్కడుందబ్బా సార్? ఈ సమాధే సార్. ఇదే? అవును సార్, చూడండి. ఏంటి బియ్యం చెరిగినట్టు చెరుగుతున్నారు సార్? త్వరగా కానివ్వడు సార్. దీని మీద అంటే నేను రాసింది. ఓ సారీ సార్, ఆ పక్కనే ఉంది సార్. నేను చంపేస్తాను చెప్తున్నా. సారీ సార్, బయట ఏం చేస్తున్నాడో నాకే అర్థం కావట్లేదు. ఇక్కడే కదా ఉండాలి. ఇదే ఉంటుంది. అవును ఇదే సార్, ఇదే సార్. కన్ఫర్మ్గా తెలుసా? ఏంటి సార్ చెప్తే నమ్మడం లేదు? ఇదిగో కావాలంటే చూడండి, ఇదిగో. ఇక్కడ మేరీ అని రాసుంది,
ఆ అమ్మాయి పేరు మేరీయా కదా సార్. ఏయ్ అమ్మాయి నాకు విజయ్ అని చెప్పింది. సార్ మా ఊరు అమ్మాయి గురించి నాకు తెలుసా మీకు తెలుసా? లేదు, నా రెండు కళ్ళతో చూశాను తను అమ్మాయి. సార్ నేను కూడా నా రెండు కళ్ళతో చూస్తున్నాను సార్, అది ప్రేతాత్మే. పరిగెత్తండి సార్, పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. వద్దు వద్దంటే బలవంతంగా ఎక్కువ తిరిగిచ్చాడు. వెనకాల దిగి వస్తుంది చూ. నువ్వే చూడు బాయ్, నువ్వే చూడు, హైట్ గా ఉన్నావు కదా నువ్వే చూసుకో. రాత్రికి ఎక్కడే ఉండిపోయి ఉదయాన్నే లేచి వెళ్ళిపోదాం సార్, అప్పుడే ఆ దయ్యం రాదు. నువ్వు తీసుకెళ్లే చోటే దయ్యం వస్తుంది సార్. మళ్ళీ హ్యాండ్సమ్ గైస్ చూస్తే హన్సిక కూడా వదిలిపెడతానని మా అమ్మమ్మ చెప్పింది సార్. కాపాడు. చేశాడు నేనే ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ బతిమలాడి సైన్ తీసుకొని మినిస్టర్ గారికి పెటిషన్ ఇచ్చాను. ఓహో, నన్ను ఇరికించింది నువ్వేనా? ఈ ఊళ్ళో వాళ్ళు దయ్యానికి భయపడి రాత్రి 9 తర్వాత బయటికి రావడం లేదు. చాలా సందర్భాల్లో అందువల్లే చాలా మంది చనిపోయారు. పోలీస్ అయ్యుండి దయ్యాలేమి లేవు, ఇవన్నీ మూఢనమ్మకమని వీళ్ళకి చెప్తారని ఎక్స్పెక్ట్ చేశాను. ఈ ఊరికి మీరే మంచి చేయాలి సార్, ఇలా మీరే వాటిని చూసి దర్చుకుంటే ఎలా? అవును సార్, ఎక్కడున్న దయ్యాన్ని ఎలాగైనా సరే గెంటేయండి సార్. వీళ్ళని ఎంక్వైరీ చేస్తే మీకు ఏదైనా ఐడియా వస్తుంది. దయ్యాన్ని చూసిన వాళ్ళందరినీ తీసుకొచ్చాను సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు, వీళ్ళందరూ దయ్యాన్ని చూశారు సార్. నువ్వు రావయ్యా. మా తాతని, మా నాన్నని ఆ జాక్సన్ దయ్యమే కాల్చి చంపింది. మీ వాళ్ళని దెయ్యం తుపాకీతో షూట్ చేసింది. నలుగురు ఇంగ్లీష్ దొరలు తుపాకీతో వెళ్ళడం నేను చూశాను సార్. ఈ ఫోటో ఆ బంగ్లా పక్కన దొరికిందని ఒకరు తీసుకొచ్చి ఇచ్చారు. ఈ ఊరు వాళ్ళు చెప్పేవన్నీ నమ్మేలా లేవండి, కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇవన్నీ ఎవడో ప్లాన్ చేసే చేస్తున్నాడు. వాడెవడో కనిపెడతాను. రాత్రి 9 దాటితే దెయ్యం వస్తుందంట. దెయ్యం ఒకడేంట్రా అంటే దెయ్యం ఇంగ్లీష్ పేపర్ చదువుతుంది అంటాడు. ఒకడేమో మేకని బలి ఇవ్వకపోతే వాడినది బలి తీసుకుంటుంది అంటాడు. ఊరు మొత్తం కలిసి బియ్యాన్ని దెయ్యానికి ట్యాక్స్గా కడతా వచ్చారు. తిక్క గ్రామం. మన గెస్ కరెక్ట్ అయితే ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నలుగురు తెల్లదొరలు ఇక్కడే ఉండిపోయి ఉండాలి, వాళ్ళని చూసి వీళ్ళు భయపడుతూ ఉండాలి. హే, బొట్టెట్టుకుంటే ఎంత బాగున్నావు.
సెట్ చేయలేదు. విజయమ్మ, ఎవరే అది? ఎవరో భయపెడుతున్నారని అర్థమవుతోంది. నా చేతికి దొరికారో. రేయ్ వరాహం సార్, ఊళ్ళో ఉన్న లేడీస్ అందరూ వచ్చేసారా? వచ్చేసారు సార్. నిన్న రాత్రి నన్ను మీలో ఎవరో ఒకరు భయపెట్టారన్న విషయం నాకు బాగా తెలుసు. అది ఎవరో మీరే ఒప్పుకుంటే మాటలతో సరిపెడతాను, లేదా నేనే కనిపెట్టాను. సరిపెట్టి మాట్లాడతారు. నువ్వే అనాలి. స్టార్ట్. గెట్ అవుట్. నెక్స్ట్. కట్ అవుట్. గెట్ అవుట్ అమ్మా, గెట్ అవుట్. ఏమా, నేను దెయ్యంలా అరవమంటే పెళ్లి చూపుల సిగ్గుపడుతున్నావు? బాగా గట్టిగా అరవమ్మా. నెక్స్ట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఇదే మా ఊరు ఇలియానా సార్. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. ఏంటయ్యా ఎవ్వరి వాయిస్ సెట్ అవ్వట్లేదు? ఎలా సెట్ అవుతుంది సార్? అది కరెక్ట్ గానే ఉంది, కానీ గెట్ అవుట్ కొడుతోంది. ఆ ఊతో పాటు గెట్ అవుట్ కూడా కలిపి చెప్పు చూద్దాం. సార్ పోండి సార్, నేను అరిస్తే గాడిది గాండ్రించినట్టు ఉంటుంది. నన్ను అమ్మాయి వాయిస్ లో మిమిక్రీ చేయమంటే ఎలా సార్? పోండి సార్. అవన్నీ నాకు తెలుసు, చెప్పు. వద్దు సార్. ఏయ్ చెప్పరా? నాకు సిగ్గేస్తుంది సార్. చెప్పరా అంటే చెప్పరా? ఎరా, ఒక పోలీసోడితో ఆడుకుంటే వాడు ఏం చేస్తాడో నీకు తెలీదా? తెలీదు సార్. ఏమండి, ఇన్ని రోజులు జాక్సన్ లాగా ఊరు వాళ్ళని మోసం చేసింది, రాత్రి 9 పైన దెయ్యంలా అందరినీ భయపెట్టింది, ఎవరో నేను కనిపెట్టేశాను, అన్నీ ఈ పిగ్గి ఫేస్ గాడే. ఈ ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి, వీడిని తన్నే తన్నుడికి, వీడు వీడి గ్యాంగ్ ఎవరో మొత్తం అందరూ బయటపడిపోతారు. మరైతే ఆ లండన్ నుంచి వచ్చిన జాక్సన్ దెయ్యం వీడే? అదొక్కటే తక్కువ. అవును. అయితే డైలీ నైట్ ఇంగ్లీష్ త్వరలా వచ్చి భయపెట్టేది వీడే అంటారు? అవును. ఏ యాంగిల్ నుంచి చూస్తే వీడు తెల్ల దొరలా కనిపిస్తున్నాడు? హలో, వీడిని చూస్తే తెల్ల ప్రేతాత్మ కాదు, తెల్ల పందన్నా ఎవరు నమ్మరు. ఈ ఊళ్ళోనే నంబర్ 1 వేస్ట్ ఫెలో వీడే. చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా, వీడి బయట మొత్తం నాకు తెలుసు. పట్నంలోనో మా బామ్మర్ది చెప్పాడు, పెళ్లి కోసం అని 3 మెడికల్ లీవ్ పెట్టి పిల్ల కోసం ఊరంతా తెగ తిరిగాడంట.
ఇతగాడు దెయ్యాలి పట్టుకోవడానికి రాలేదు, నిన్ను వల్ల వేసుకోవడానికి వచ్చాడమ్మా. చాలు ఊరుకోవా అమ్మా. అంతే కదమ్మా, ఇతగాడు నీ ఫోటోకి ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాడు. నా ఫోటోనా? అయ్యో అబద్ధం చెప్తున్నాడు అండి. ఆ ఫోటోకు బొట్టు కూడా పెట్టావు కదా నువ్వు. బొట్ట? బొట్టు కూడా పెట్టాడమ్మా. మ్యాచింగ్ గానే పెట్టారు కదా. అబ్బా కూతురులు ఇద్దరికి బుద్ధులు ఒకటే. మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందంటే మ్యాచింగ్ ఏంటి? బుట్టు మ్యాచింగ్ గానే పెట్టానండి. ఏమంటే నవ్వుతున్నారు. నేనంటే మీకు ఇష్టమేగా. ఏమండి మిమ్మల్ని చూసి ఇంతవరకు ఏ అమ్మాయి నవ్వలేదా? అలా గడిపెట్టు. అదేంటి నవ్వితే లవ్ వచ్చేస్తుందా? ముంద ప్రేతాత్మల్ని పట్టుకోండి సార్. ముందు లాటిన్ పట్టుకోండి. ఏంటి పాప సిగ్గుపడుతోంది, కొంప తీసి ప్రేమలో పడిందా? మౌనంగా ఏదేదో మాట చెప్తావే, తీయంగా ఎంతెంతో నొప్పి పెంచావే, ఆయుధమే లేకుండా దాడి చేశావే, గాయాలే కాకుండా గుండె కోశావే. మది నీడే మప్పల్లె పయనించేనే, మల్లె పువ్వల్లె నా ప్రేమ పూసే, గడియారం లేకుండా గడిచిన సమయం, పన్నీరే కరిగిన హృదయం. ఏమైందో తెలియదు పెరిగిన నీ వల్ల, కడలెగసిన నిలువెల్ల, కణులెరగని చోటల్లా ముడివిగిసిన ఇవాళ, అడుగులలో ప్రాణంలో అడుగులలో ప్రాణంలో సార్ మీరు పోలీస్ ఆఫీసరా లేక ఫోటోగ్రాఫరా? గోడ నిండా ఇన్ని ఫోటోలు ఎత్తించారేంటి? ఇదంతా ఇన్వెస్టిగేషన్ అయ్యా. ఆహా, ఇన్విటేషన్కి ఇదంతా ఓకే, కానీ ఇది తప్పుగా ఉందా? నీకు అర్థమైపోయిందా? ఏంటి సార్ ప్రెసిడెంట్ గారు అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఎక్కడ, చూపులు మాత్రం బాగానే ఉన్నాయి, ప్రేమిస్తున్నానని చెప్పట్లేదు. డైరెక్ట్గా ప్రెసిడెంట్ గారిని అడిగాను సార్. నువ్వు ఈ ఊరొచ్చి 10 రోజులు అవుతుందా బాబు? ఎలా బాబు 10 రోజుల్లో? అది సర్లే, ఇప్పుడు ఆ వధవ ప్రేమ 10 నిమిషాల్లోనే వస్తుంది, 10 రోజుల్లో రాదా ఏమిటి? కరెక్ట్ సార్. హే, నీ పేరు సుమతే కదా? అవును బాబు గారు. వెళ్ళి ఇంకో కాఫీ తీసుకురా. అలాగేనయ్యా. ఇంకో కాఫీ ఎవరికయ్యా? ఎవరికో ఒకరికి. వెళ్ళి తీసుకురా పో. ఒకవేళ అమ్మాయిని సెటప్ ఏమో. మీ ఫ్యామిలీ ఎవరికి వాకిల్ నుంచి వచ్చి అలవాటే లేదా? ఏటి మావయ్య మాట మారుతున్నావా? 8 ఊళ్ళు అవతల ఉన్నానని ఈ వీరకు తెలియకుండా నీ కూతురు ఇచ్చేస్తున్నావా? ఇంకేమి నిర్ణయించుకోలేదు, ముందు కాఫీ తాగు. విజయనిచ్చి చేయండి, విందే తింటాను మావయ్య. వరసేనుడా, ముందు కాఫీ తాగు, ఆ తర్వాత విందు ఆరగిద్దురు గాని. వీడు వీడు మొహం బుడబొక్కలోడు వేషం. ముసలాడు ఓరగా మాట్లాడి గాయలు తీసాడు. వెళ్ళిపోయాడు, బ్రైట్గా ఉన్నాడు, బల్బులేమన్నా తింటాడా? అబ్బచ్చా, మీ ఊళ్ళో నువ్వు పోలీసుడివైతే మా ఊళ్ళో నేను రక్షక పట్టుండి. ఏ నీ ఊళ్ళో గోర్ఖాలు లేరా? మా
ఇంత పెద్ద క్షవరం డబ్బానా? కొంప తీసి గడ్డం గీస్తాడా ఏంటి? ఈ వేస్ట్ బిల్డప్కేమీ తక్కువ లేదు. మా ఇంటమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారంటే వాళ్ళల్లో ఎవరు వీరుడో ఎంచుకుని వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాం. మాయా, ఈ అలవాటు ఎప్పటి నుంచింది మనకే? ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. నువ్వు చిన్నపిల్లాడివి, నీకేం తెలియదు? చిన్నపిల్లన్న మాయా, సునామీని చేత్తో ఆపాలా, కాలాన్ని వెనక్కి తిప్పాలా, ప్రొడ్యూసర్గా బాహుబలి 3 తీయాలా? అన్ని సాహసాలేమీ చేయక్కర్లేదు. ఏంటి ఇంత పెద్ద తాళం చెవి? ఈ ఊరే తలుచుకుని భయపడే ఆ జాక్సన్ బంగ్లాలో ఎవరైతే వారం రోజులుండి క్షేమంగా బయటకు వస్తారో వాళ్ళకే నా పిల్లనిస్తాను. మాయా, విజయ్ కోసం 7 రోజులేంటా? 7 ఏళ్ళైనా లోపలే ఉంటా, అన్నిటికీ రెడీ. నువ్వు 7 ఏళ్ళు జైల్లో ఉండొచ్చావని నాకు తెలుసు, ఇప్పుడు 7 రోజులు ఉండు చాలు. గాల్దీసాడు రే, కంట్రోల్ కంట్రోల్. సరేనండి మామయ్య గారు. తమరేమండి సార్? ఏంట్రా సానా, మా అత్త కూతుని పెళ్లి చేసుకోవాలా? మీరే ఎలాగైనా. ఆల్రెడీ నాకు ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు. సామ్యా, నేను చేసుకోవడం గురించి మీకు చెప్తున్నా. మా ఊళ్ళో ఉన్న జాక్సన్ బంగ్లాలో నేను ఒక 7 రోజులు ఎలాగైనా. నాకంతా తెలుసు. మీ ఊళ్ళో ఉండే జాక్సన్ బూత్ బంగ్లాలో నువ్వు 7 రోజులు ఉండి వస్తే నీకు పిల్లనిస్తానని మీ మామగారు అన్నారు, అవునా? మీకెలా తెలుసు సామ్యా? అంతా నాకు నా ఖాళీ చెప్పేసింది. సామీ, లోపలికి వెళ్ళి క్షేమంగా బయటికి రావడానికి ఏమైనా మంత్రం? ఆ ఇంగ్లీష్ దయ్యాన్ని మేనేజ్ చేయడానికి మంత్రాలు అక్కర్లేదు. మరేం కావాలి? దానికి వేరే దారి ఉంది. ఆ ఇంగ్లీష్ దయ్యాన్ని అంతం చేయాలి అంటే నువ్వు దరాటే అనే విద్యను నేర్చుకోవాలి. నేను పీకినట్టు నువ్వు పీకో. రైట్ లెఫ్ట్ సెంటర్ రైట్ లెఫ్ట్ సెంటర్ లెఫ్ట్ రైట్ సెంటర్. ఇదిగోండి స్వామి. ఇది కొరమాసంలో పుట్టినోడి కపాల భస్మం. ఈ భస్మాన్ని ప్రేతాత్మ నుదుటి మీద రాశావంటే అది భస్మమైపోతుంది. మర్చిపోకు, సరిగ్గా నుదుటి మీదే రాయాలి. ఇవ్వో. చాలా థ్యాంక్స్ సామే. లవ్ చేస్తే నాతో చెప్పొచ్చు కదా, మా నాన్నతో చెప్పడం ఏంటి? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను, నీకు నవ్వు వస్తుందా? ఆయన గారికి దడుపు జ్వరం వచ్చిందిలేండి. ఏమైంది? జాక్సన్ దయ్యం బంగ్లాకి వెళ్ళాడు, దాంతో జ్వరం వచ్చింది, నోట్లో నూరగా వచ్చింది, నేనే తుడిచాను. వెళ్ళోడు దయ్యాన్ని గోకుంటాడు, దాంతో అది రివర్స్ ఇండి గోకింది. చూస్తుంటే తెల్లారిలోగా టపకట్టేసేలా ఉన్నాడే. మీరెందుకు అక్కడికి వెళ్ళారు? ఆ ఇంట్లో దయ్యాన్ని చూశానండి, ఒక బ్రిటిష్ సోల్జర్. ఏంటి, దయ్యాన్ని చూసారా? మీకు రహస్యం చెప్తాను, ఎవరికి చెప్పకండి, సరేనా? జాక్సన్ బంగ్లాలో ప్రేతాత్మలే లేవు. అక్కడ మా కుటుంబానికి చెందిన నిధి ఒకటి ఉంది. డ్రామా ఆర్టిస్టులతో దయ్యాల వేషాలు వేయించి మా నాన్న ఊరినే మోసం చేస్తున్నారు. ఈ విషయం నాకే ఈ మధ్య తెలిసింది. ఓ, అదా విషయం. ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలిసిందిగా. మీరు ఊరికి వెళ్ళిపోండి.
ఏంటి? అమ్మాయి గారు ఊర్లో అందరిని భయపెడుతోంది, అయ్యగారు మనుషులు అంటారా? రే, ఆయన జ్వరం తగ్గడానికి నేను అబద్ధం చెప్పాను. నీది మామూలు బుర్ర కాదమ్ము. నువ్వు ఆయన చూసుకో, నేను రేపు వస్తాను. అయ్యగారు నాదో డౌట్ అండి. ఏంటి? వాళ్ళు వారం రోజుల పాటు అక్కడే ఉండి తిరిగి వస్తే అమ్మాయి గారిని ఇస్తామని చెప్పారే, ఒకవేళ వాళ్ళు నిజంగానే అక్కడ ఉండి ప్రాణాలతో తిరిగి వస్తే? వస్తారు, సవాలుగా మాత్రమే వస్తారు. అన్నయ్య రోజులు టూర్కి వెళ్తున్నాడు, ఊరిని జాగ్రత్తగా చూసుకోండి. ఏంట్రా ఇంత వెయిట్గా ఉంది? ఓపెన్ చేయరా. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? పెగ్గుపడ్డ తర్వాత ప్రయత్నాత్మన పరమాత్మన ఒకటే, ఎంజాయ్ చేయన్నా. కుమారు, నా కొడుక్కి నీ పేరేరా? ఇదిగోరా ఉంచుకో. నాకు ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు విజిలేస్తాను రోయ్, బయట డప్పుల మూత మోగిపోవాలా. రే కుమారు, గేట్ తెరవరా. ఇప్పుడు నాకు బోర్ కొడుతోంది, విజిలేయబోతున్నా. ముందు రారా. నమ్మేములే. లోపల ఉనికిపోతున్నానరా, దానికి తోడు ఈ స్పెషల్ ఎఫెక్ట్ ఆ చేత్తో పట్టుకుంటారా? అనవసరంగా ప్రతిదానికి భయపడతావు ఎందుకు? సరే ఈ రూమ్ లో ఉండిపోదామా? ఏం అక్కర్లా, పందెం అంటే పందమే. నువ్వు ఆ రూమ్ లో ఉండు, నేను ఈ రూమ్ లో ఉంటా. పోపో, అర్ధరాత్రి దెయ్యం వచ్చి కొరకోవడం చోటు కొరికేస్తుంది. గుడ్ నైట్. పోపో, మన దగ్గర పనిచేయవు, మన పేరు వీరా. గుండె ఆగిపోయింది కదరా. సరే ఏ డెవిల్స్, నాకు ధరాటే తెలుసు. నాకు తెలిసిన సంగతి మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా, నాతో పెట్టుకోకండి. సరే కాపాడు సార్.
కంపదీసి మై డియర్ లిసానా. ఏయ్ పోలీసు, ఇదంతా నువ్వే చేస్తున్నావో నాకు తెలుసు, దీనికి తీరా భయపడ్డు. ఏయ్ పోలీసు వద్దు, నాకు కూడా భయపెట్టడం తెలుసు. ఏ పోలీసు నాతోనే శత్రులా? ఏంటి రియాక్షనే లేదు? ఏంటి ఈసారి కూడా రియాక్షన్ లేదు? వీడు అస్సలు భయపడడం లేదే. పాటలు వింటున్నావా? పాటలు ఉంటరా, నీ పని పడతాను. రాత్రికి మందేసి మేనేజ్ చేసేద్దాం. ఏం పోలీసు మందేద్దామా? ఏ బ్రాండ్? హే పోలీసు, నీకు ముందు చూపు చాలా ఎక్కువయా. 7 రోజులు సరిపడ సామాన్లు ముందే తెచ్చుకున్నావు. సూపర్ కదా. ఏయ్ నేను విషయం చెప్తాను, తప్పు అనుకోకూడదు. ఏం చెప్తావయ్యా? నా విజయం నువ్వే చేసుకోరా, నువ్వే దాన్ని కరెక్ట్ అయిన వాడివి. నిజమే చెప్తున్నావా? నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోక. నాకు విజయ్కి కొడుకు పుడితే వాడికి నీ పేరే పెడతాను రా. అమ్మాయి పుడితే ఏం పెడతావు? వీరాకు బదులు వీరి అని పెడతాను. సెల్ఫీ తీసుకుంటాను. విజయాన్ని తీసుకోమన్నాను, సెల్ఫీ అంటే గుల్పీ కూడా తీసుకో. ఐ లవ్ యు సో స్వీట్. ముద్ద ఇంకా పైన వెళ్తాడు, కాస్త స్మైల్ చేయి బాసు. అలాగే ప్లేస్ అంతా ఫోటో తీసాను. ఓ ఉండే వీడియోనే తీస్తాను. నా పేరు వీరా, ఈ పోలీస్ పేరు సత్య. మేము దొరపురం అనే గ్రామంలో ఉన్న జాక్సన్ బూత్ బంగ్లాలో ఉన్నాం. ఈ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని అందరూ చెప్తుంటారు, ఉన్నాయో లేవో మనమే పరీక్షిద్దాం. రండి.
ఇతను ఎవరు? జాక్సన్. మరి ఆవిడ ఏమీ జాక్సన్? ఓ, ఇది లోపల మైకేల్ జాక్సన్ ఉండడం చూద్దాంరా. ఇప్పుడు మనం బూత్ బంగ్లాలో ఉన్న బాత్రూంలో ఉన్నాం. ఇక్కడ బహు శీతలముగా ఉన్నది. ప్రేతాత్మలకు శీతలం అన్న మిక్కిలి ఇష్టమట. ఇక్కడ ప్రేతాత్మలు ఉండటకు ఆస్కారం కలదు. హే, ప్రేతాత్మల శౌచాలయం. ప్రేతాత్మ శౌచాలయంలో మూత్ర విసర్జన చేసిన అవివి చేయమని నానుడి. ఓ మిత్రమా, దీన్ని పట్టుకో. మిత్రమా, దాన్ని ఇటు. రాత్రి సమయం వందు దయ్యాలు రౌండ్స్కి వెళ్తాయని, టైర్డ్ అయితే కబోర్డులో పడుకుంటాయని ప్రొఫెసర్ సూరయ్య గారు చెప్పారు. రా, వెళ్ళి ఆ కబోర్డ్ని పరిశీలిద్దాం. ఓకే. ఈ ప్రేతాత్మల కథని మొదటగా నేనే పరిశోధించి ముగించేదా. లోపల ఏంటి నోటు సరసం? నయనతారా, చేరేస్తాను. ఏయ్ పోలీసు, కళ్ళ మీద ఎందుకు టార్చ్ లైట్ వేస్తున్నావు? రే, టార్చ్ లైట్ కదరా, అది తెల్లారిపోయింది మత్తులో. ఏమిటి, మనం బయట ఉన్నాం. మత్తులో ఎలా బయటకు వచ్చాం కూడా తెలియలేదు. పోలీసు, ఈరోజు నైట్ కూడా అదే బ్రాండ్ కొడదాం. రా, లోపలికి వెళ్దాం. లోపలికి ఎందుకు వెళ్ళాలి? నన్ను విజయం చేసుకోమని చెప్పావు. వారిని నేను ఎప్పుడు అన్నాను? రా. రేయ్, నిన్న నైట్ అన్నావు కదరా. ఏయ్, మత్తులో ఉన్నానని మోసం చేస్తున్నావా? గుండ్రాయలా నేనుండగా విజయ్ నీకు ఇచ్చేస్తానా? బాబా, సరే ఫోన్ చూపించు. రాత్రి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లా దెయ్యం కోసం వేటాడంగా అది చూపిస్తా. చూపి. అయ్యో అయ్యో, బ్యాటరీ లేదు. మేము కూడా మందు మామ కథలు చెప్తాం పోలీసు. రా. ఏంట్రా ఇది, నా పిల్లడికి నీ పేరు కూడా పెడతానన్నాను కదా. హాల్లేదు చూడలేదు, కొడుకు పేరు వీరాట. పోరా. డ్రంకను మంకి మాట మార్చేశాడు. ఏంటి, ఊరికని వదిలిపెట్టకూడదు. ఒకరోజు గడిచింది. ఏంటి మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నారు? అయ్యగారే, మీకు చదవడం వచ్చాయేంటి? రాదురా. అంటే ఇందాక నుంచి బొమ్మలు చూస్తున్నారు అన్నమాట. అదే కదా, ఏంటి సీరియస్గా చదివేస్తున్నారు అనుకున్నాను. రే, అమ్మాయి వస్తుంది, అమ్మాయి వస్తుంది. ఏంటమ్మా? ఏంటేంటమ్మా, వాళ్ళ నా పాడుపడ్డ బంగ్లాలోకి పంపించేసావు. పాము అయినా కాటేస్తే ఎవరు జవాబుదారి? ఏంటి, పాము వాళ్ళిద్దరినే కాటేస్తుందా? వాళ్ళిద్దరూ దాన్ని తినేయకుండా ఉంటే చాలు. నువ్వు ఉండమ్మా, వాళ్ళిద్దరూ 7 రోజులు అక్కడ ఉండి బయటకు వస్తే నిన్ను ఎవరికిచ్చి చేయాలన్న కన్ఫ్యూజన్ లో నేనున్నాను. నాకు ఇచ్చేయండి అయ్యగారు. అంటే నేను నల్ల మహేష్ బాబు లో ఉంటానని అందరూ అంటున్నారు. ఉంటావు. తాత, దశ తిరిగి చూసావా? అత్తరు ఇదేంటబ్బా,
ఇది సూపర్. టింగ్ 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 టింగ్. అత్తరు సాయివారారా నా అందగాడారారా. అలాగే ఒక ధ్యానం చేద్దాం. ఇక్కడ ఉంటే చచ్చిపోవడం ఖాయం. ఏదో ఒకటి చేయాల్సిందే. ధైర్యం తెచ్చుకుందాం. లంచం తీసుకుననే పోలీస్. నేను అసలు డిపార్ట్మెంట్లో ఎలా ఉంచారా? ఎప్పుడో తీసేసి ఉండేవాళ్ళు. నేనేదో అతుక్కుపోయాను. కానీ ఒకటి, నువ్వు నాకు భలే నచ్చేసావురా. నా విజయని నువ్వే పెళ్లి చేసుకో. నువ్వే దాన్ని కరెక్ట్. పోరా పెళ్లి చేసుకోరా అంటే పోరా అంటావే. నిన్న కూడా ఇదే చెప్పావు, కానీ కిక్కు దిగిపోకనే కాదన్నావు. పోరా. ఈరోజు వేరే బ్రాండ్, మాట మారదులే. ఏయ్, ఈ మాత్రానికి భయపడతావే? పాత డోర్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఏంట్రా, ట్యాంక్ ఫుల్ అయిందా? ఏ ఎమీ జాక్సన్, దోమలు గుర్తున్నాయి, లోపల రా. పాడమని నన్ను అడగవలెనా? పరవశించి పాడనా? నా పాట పంచామృత. ఏ ఏంట్రా, ఎంతసేపు అయింది? అవును, ఏంటి? ఏదో భుజాల మీద గుదిబండి ఉన్నట్టు నొప్పి పెడుతుంది. ఏమైంది? నా వెనకాల తెల్ల డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి కూర్చొని ఉందా? అవునరా. అది తెయ్యం కాదురా, భయపడకు. అది సెటప్. ఏమంటున్నావురా? మీ మామయ్య అలా మనుషుల వేషాలు వేసుకుని తిరగమని సెటప్ చేశాడట. ఈ బంగ్లాలో ఏదో పెద్ద నిధి ఉందంట. నిజంగానా?
ఎరా మందు కొనిస్తున్నావు, నీతో అబద్ధం చెప్తానా? ఈ విషయం నాకు లోపలికి వచ్చేటప్పుడే తెలుసు. పోనీలే కదా అని ఊరుకుంటుంటే వీపు తెగ్గోకేస్తున్నావేంట్రా? నేను చాలా భయపడ్డానురా. స్కూల్కి వెళ్ళే వయసులో ఏంట్రా ఎదవేశాలు? నేను రాత్రి నువ్వే కదా తలుపులు బద్దలు కొట్టి భయపడా నీకేనంటానా? రే ఏంట్రా చిన్నపిల్లని కొడుతున్నావు? చిన్నపిల్లాడా? పిల్ల దయ్యం వీడు. నీ అక్క ఎక్కడ్రా? తెల్ల డ్రెస్ వేసుకుంటే భయపడిపోతావా? పిల్ల నా పుత్ర. కానీ మా మామ మహా తెలివైనడు, అందరినీ తరివేయడానికి భలే ప్లాన్ వేశాడు. ఇప్పుడు వీడందరినీ నేను తరివేస్తాను చూడు. ఓయ్ ఇలారా, బావకి ఎప్పుడు బోరు కొడుతుందో అప్పుడు ఈ విజులు ఊదాలి. ఏంటే ఇప్పుడు బావకి బోరు కొడుతుంది, విజులు ఊదు బామ్ మరిదే. మనం బయటకు వచ్చేసామేంటి? ఏ పోలీసు, నిన్న మందు కొట్టిన తర్వాత బయటకు వచ్చాం, ఈరోజు మందు కొడుతున్నప్పుడే బయటకు వచ్చాం. సూపర్ బ్రాండ్ అయ్యా, రేపు కూడా ఇదే కంటిన్యూ చేద్దాం. డ్రామా ఆర్టిస్ట్ల పొగరు చూసావా? మందు వేసేయకు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. డూప్లికేట్ డీలంతా ఏమైపోయారు? ఉండు, ఒక్కొక్కళ్ళు ఎంట్రీ ఇస్తారు. అదిగో ఎనీ జాక్సన్. ఏంటి కట్అవుట్ ఆఫ్ ది బ్లౌజా? వైమా, నువ్వు డ్రామా ఆర్టిస్ట్ అని తెలిసిపోయిందని చెప్పాను కదా, అయినా ఇంకెందుకు యాక్ట్ చేస్తున్నావు? 100 ఇస్తే 1000 యాక్ట్ చేయకూడదమ్మా, సరేనా? ఈ సౌండ్ వల్ల బొత్తిగా భయమే రావట్లేదు పాప. మేము ఈవిల్ డెడ్, కంజూరింగ్, అరుంధతి లాంటి సినిమాలు 60 చూసిన వాళ్ళం. నీ దగ్గర నుంచి కొత్తగా మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రేతాత్మలు ఎలా భయపెడతాయో తెలుసా? ఈ డిస్కో లైట్లన్నీ ఆర్పేసి స్నానం చేసి రమ్మన్రా. ఇంకేమైనా ఏమైనా వెరైటీ. అన్ని దయ్యాలేరా? డ్రామా ఆర్టిస్ట్లు అన్నావు, తప్పించుకునే దారే లేదా? పొగ త్రాగడం క్యాన్సర్ కారకం, పొగ త్రాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. దెయ్యం వచ్చేస్తుంది, రెడీయా? పోలీసు నువ్వేం భయపడకు, ఆ ప్రేతాత్మ నెల తరివేస్తానో చూడు. ఏంట్రది? ఓం దరాటే స్వామినే నమః. భస్మమైపో ప్రేతాత్మ. సూపర్ అను. గాడ్ బ్లెస్ యు. కమ్ నియర్. ఏంటి భస్మమైపోతుందన్నా?
చిన్నపిల్లలకి విభూతి బొట్టు పెట్టి పెడుతుంది. వచ్చాడ్రా హ్యారీ పాటర్. వరాహం చెప్పింది నిజమేరా, దయ్యాలు ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాయి. చూడు ఎన్ని పేపర్సో, పేపర్లన్నీ అమ్మేసామనుకో సంవత్సరం పాటు కూర్చొని తాగొచ్చు. రే ఊరోళ్ళు శిస్తుగా కట్టే బియ్యం అంతా ఇక్కడే ఉందిరా. వందేళ్ళు పన్ను కింద తీసుకున్నారన్నమాట. ఏ రకమో చూస్తున్నాడా? ఏంటి దెయ్యం కప్పలా ఉంది? ఎవరు ఎవరు బాబు చెప్పండి. రంగమ్మ మనవాణ్ణి, మంగమ్మ మనవడు. ఓ రంగమ్మ మనవడు, మంగమ్మ మనవడా? అవును మావయ్య. సరే సరే ఇక్కడికి ఎవరు రాకూడదు, పోండి. అలాగే మావయ్య. రారా పారిపోదాం, రారా రా. ఆహా సూపర్ ఫిగర్ రా. యు బోత్ హావ్ ట్రాప్డ్ నౌ, ఇక మీ ఇద్దరికి చావే. చిత్త మహారాణి గారు, మీరంతా ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారు? బాగుందిరా, ప్రేతాత్మని ఫ్లాష్ బ్యాక్ అడుగుతున్నావే. రా స్టూపిడ్, చేపట్టుకో. యూ టూ ఏ పట్టుకో, బొట్టు పెట్టి చెప్పాలా? కళ్ళు మూసుకోండి. పాపాత్ములారా, ఇంత ఘోరంగా చంపేశారే, మీరు బాగుపడతారా? స్టాప్ ఇట్, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. సారీ అండి, కొంచెం ఎమోషన్ అయ్యాను. కళ్ళు మూసుకో. దొరకు ఎవరైనా ఎదురు తిరిగి చలామణి అయి పట్టుబడ్డారంటే వాళ్ళని ఈ ఉరికమ్మానికి వేలాడదీయడం జరుగుతుంది. ఉత్తరవు 8 ఈ రోజు నుంచి రాత్రి 9 తర్వాత ఎవరో ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు. ఓయ్ మహాపాపులారా, బయటికి వస్తే ఏం చేస్తారు? ఉత్తరవు 9 ఈసారి నుంచి వ్యవసాయ సంఘం 1/4 నుంచి సగం 1/5 వరకు వసూలు చేయటం జరుగుతుంది. ఉత్తరవు 10 మేకల మంద ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి దొరగారికి ఒక మేకను సమర్పించుకోవాలి. సైలెన్స్ యు డాగ్స్, దిస్ ఇస్ మై ఆర్డర్, యు ఆర్ మై స్లేవ్స్, దిస్ ఇస్ మై కంట్రీ నౌ. Hey,
అడవి దొర చెప్పాడని మీ దొరతో వెళ్ళి చెప్పు. వాడి చావు నా చేతుల్లోనే అని. ఏంటి మిత్రమా, నిన్ను పట్టిస్తే 1,000 రూపాయలు ఇస్తారట. నీ జాడను వాళ్లకు తెలియజేసి ఆ బహుమానాన్ని నేనే తీసుకుంటే పోలా. నొప్పిగా ఉందా? అది సరే, సరైన సమయానికి నేను రాకపోయి ఉంటే నువ్వేం చేసిండేదానివి? నేను చనిపోయే ముందు ఇద్దరైనా నా చేతిలో మరణించేవారు నానా. మన దేశ వదిలే తెల్లదొరలు ఎప్పుడు వెళ్తారు నానా? మన దేశ జెండా ఎప్పుడు కోట గుమ్మం పైన ఎగురుతుందో అప్పుడే. ఎప్పుడు మన దేశ జెండా కోట గుమ్మం పై ఎగురుతుంది? అది మన చేతుల్లోనే ఉంది భవానీ. నా దేశ జెండా ఈ కోట గుమ్మంపై ఎగరాలి, అప్పుడే కదా మీరందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. హే కిడ్, స్టాప్. Thank you.
నిన్ను చంపిన జాక్సన్ని చంపి వాడి గుండెల్లో మన దేశ జెండాని నాటుతాను. Yes, my lord. Call Bradley. ఏంటిదారా వినబడలా? ఈరోజు రాత్రి అందరికీ ఏందరా కుండలో నీళ్లుండుండవే అడిగితే మాత్రం ఇవ్వం కదా. నువ్వు ఒక మనిషివి, నీకు ఒక సపరేట్ సెల్లు. రే గొంగళి, ఎందుకురా అంతావాకు? నీ పేరు అదే కదా. దొరా, మై నేమ్ బ్రెడ్లీ, మై బ్రిటిష్ ఆఫీసర్. షట్ అప్ ఇండియన్స్, మై కిల్ ఆల్. ఎరా, తెల్లదొరన నేనే తెల్లదొరల పక్షాన చేరలేదు. కర్రీ కుక్క, నువ్వెందుకురా చేరావు? దొరా, ఇదే నువ్వు నా మొహం చూసి మాట్లాడుంటే జరిగేదే వేరు. అయ్యో, నీ దరిద్ర మొహన చూడలేక కదరా ఇటువైపు తిరిగి కూర్చున్నాను. ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఈ తుపాకీలో రెండు తోటలు నీ తల్లో చొరబడతాయి. తుపాకీలో ఉన్న తోటలు నా తల్లోకి చొరబడ్డం సరే, రాత్రి అయ్యేసరికి రెండు తెల్ల కుక్కలు నీ ఇంట్లోకి చొరబడుతున్నాయంట. అందుకే ఇద్దరు పెళ్ళాలు ఉండకూడదు అన్న. ఎంగిరి బతుకులు తినే కుక్క, తెల్లదొరలతో చేతులు కలుపుతావా? నీకు సరైన శిక్ష చావేనా? సరే, నిన్ను ఎలాగైనా చంపి నీ గుండెల్లో ఉన్న దేశ జెండాని నాటి తీరుతాన్రా. యు కాంట్. నువ్వు నన్ను ఎప్పటికీ గెలవలేవు.
మహారాణి, మహారాణి ఏమైపోయారు? మహారాణి మాయమైపోయారా? వీరా, వీరా ఉన్నావా? పిల్లదయ్యో నోట్లో విసులుంది రో. ఎటు చూసినా ప్రేతాత్మలు కనిపిస్తున్నారా? ఇటు 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 ఇట్రా. త్వరగా త్వరగా తెరు. అది మూసేసి తొందరగా రా. వస్తున్నా. ఇంట్లోనే జైలు సెటప్ పెట్టుకున్నారా? తెల్లోడు తెల్లోడారా? రే, ఇటువైపు వెళ్ళొచ్చేమో చూద్దాం. ఇదొకటి టైం కాని టైంలో వీళ్ళెవర్రా? ఈ మొహం ఎక్కడో చూశాను నేను. ఒకవేళ దొర అయి ఉంటాడా? వామ్మో, వాళ్ళు కూడా ప్రేతాత్మలేనా? గూఢచారులు! వీళ్ళిద్దరూ దేశద్రోహులు, జాక్సన్ కింద పనిచేసే తొత్తులు. వీళ్ళని చంపి ఆ జాక్సన్ కు గుణపాఠం చెప్తా. రాపండి. నిజానికి వారు గూఢచారులైనప్పటికీ వారు మన భారతీయులు, వారిని చంపవలదు. దొర, మంచి ప్రేతాత్మ, చాలా థ్యాంక్స్ అండి. కానీ శిక్షించవచ్చు. దేశద్రోహానికి తలపడుతురా? చెప్పుడు చెయ్యు. చెప్పి చాలా చెప్పరా? లేదు, చెయ్యు చెయ్యు. మిత్రుల సబలానికి సన్నద్ధం కావాలి. ఏంట్రా వీడు దొరాలకు ధోనినారా? ఈ టైంలో ప్రాస్ అవసరం అంటావా? జయం మనదే. జయం మనదేనా? వీళ్ళింకా బతికి ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నారా? మళ్ళీ చూసాడు. బయటికి జయం అందారా అని ఎగురుకుంటూ వెళ్ళాడు. ఆడు పిట్టని కలిసినట్టు కాల్చి పడేశాడు. రే, ఇండియాకి స్వాతంత్రం వచ్చిందని కూడా తెలియకుండా
ఇంకా కొట్టుకు చేస్తున్నారా? నీ వెళ్ళి ప్రాణం ఉందో లేదో చూడనా. దెయ్యానికి ప్రాణం ఉండడం పెట్టి ఏంట్రా అందరూ మాయమైపోయారు? ముందు ఇక్కడి నుంచి తప్పించుకుందా పద. జస్ట్ మిస్డ్ అమ్మా. కింద వాళ్ళు ఒక షిఫ్ట్ పనిచేస్తున్నారయ్యా, పైన వాళ్ళు మూడు షిఫ్ట్లు పనిచేస్తున్నట్టున్నారు. దయ్యాలు గాల్లో ఎగురుతాయి, ఇక్కడ మాయమే అక్కడ ఉంటాయి, ఆత్మగా ఒంట్లో దూరిపోతాయి. ఇవన్నీ డిఫరెంట్ దయ్యాలా ఉన్నాయి. రే ఎప్పుడైనా దయ్యాలు డైరెక్ట్ చూసావా? విన్నానంతే, సినిమాలో చూశాను, ఫేస్ టు ఫేస్ ఇదే ఫస్ట్ టైం. అవన్నీ అబద్ధాలు, ఈ దయ్యాలు నిజమైనవి. దయ్యాన్ని షూట్ చేస్తే చస్తాయా? ఇక్కడ ప్రతిరోజు యుద్ధం జరుగుతుందిగా, బల్లెలు పట్టుకుని తెల్లదొరలు చెప్పడానికి వెళ్ళి పైకి వెళ్తున్నారుగా. వాళ్ళు మూసుకుని ఉంటారా? కాలుస్తున్నారు, చస్తున్నారు. మరే దయ్యాన్ని కలిస్తే ఎలా చస్తుంది? ఇక్కడ ప్రతిరోజు యుద్ధం జరుగుతుందా? వీళ్ళు బల్లెలు పట్టుకుని దొరలను చంపడానికి పైకి వెళ్తున్నారా? అవును. జాక్సన్ బయటికి రారా అని వాడిని పిలిస్తే ఊరుకుంటాడా? అవును. నువ్వైతే ఊరుకుంటావా? అదేలా ఊరుకుంటావు? కొడితే 32 బలు రాలిపోతాయి. వేస్ట్ ఫెలో గడివి నీకేం తీగు ఉంటే తెల్లడికి మరి కాలదా? వాళ్ళు షూటింగ్, వీళ్ళు చచ్చింగ్. అబ్బా బుల్లెట్ తగిలితే దయ్యం ఎలా చేస్తుందిరా? అరే ఇప్పుడు నీకు లాజిక్ కావాలా? ఇక్కడి నుంచి తప్పించుకోవడం కావాలా? ఇక్కడ నుంచి నన్ను ఎలాగైనా కాపాడరా, కావాలంటే విజయ్ నువ్వే చేసుకో. ప్రామిస్? మామే ప్రామిస్. ఆయన అక్కడ ఏం తిన్నారో ఏమో, ఇది ఇచ్చి పంపిద్దాం. ఏంటమ్మా పిండాడించుకు రావాలా? నీకు పిండాడించుకు రావడం, మీ నాన్న అరటి పండు వచ్చి నోట్లో పెరడం నా బతుకంతా. నెయ్యి మైసూర్ పాక్. ఏంటమ్మా పాకెట్ మనీ కోసం మిఠాయి కొట్టు పెడతావా ఏంటి? వరాహం, పోలీస్ ఆయనకి ఇచ్చిరా. ఎలాగెలాగా? నేను ఆ జాక్సన్ బంగ్లాకి వెళ్ళి ఆయనకి ఇచ్చి రావాలా? అవును. మాటల్లే, ఎంత లవ్ చేసేదాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని లడ్డు బూందీ తినిపించగా అక్కడికి ఎందుకు పంపించావు? అప్పుడైనా ఈ ఊరోళ్ళు ప్రేతాత్మలు లేవని నమ్ముతారని వదిలేసా. నీకు మీ ఐకి ఇంకొకటి ప్రాణం అంటే తేలికైపోయింది. నేను పని చేయను. ఏంటి వరాహం, పేపర్లు తీసుకెళ్ళిస్తున్నావు, ఇది ఇచ్చి రాలేవా? ఎక్కడున్నాడో ఏంటో. బాబు పోకిరి మహేష్ బాబు, దూకుడు మహేష్ బాబు, నీ లవరు స్వీట్స్ ఇచ్చి పంపించింది, వీటిని గేట్ లోపల పెట్టి వెళ్తాను. అమ్మయ్య వచ్చిన పని అయిపోయింది. ఆహా నెయ్యి వాసన అదిరిపోతుంది, ప్రాణాలు పోతే పోయాయి కానీ ఒక మైసూర్ పాక్ తిని పోదాం. అబ్బో లోపల పెట్టేశాం, ఎలా వెళ్ళాలి? అది ఒక్క ముక్క తిన్నామంటే పైతానికే బచ్చి వచ్చేసాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? తింటావా? ఇదిగో తిను, తీసుకో. ఐ గివ్ ఇట్ యు టేక్ ఇట్. అలా కూడా తింటారా? పెట్టేసేటి వచ్చేస్తారేమో. అరుపులు ఏంట్రా బాబు? అయ్యో వీళ్ళు ఇంకా చావలేదా? రే దెయ్యం ఎలా చూస్తుందిరా? గూఢచారులు, ఇద్దరు దేశద్రోహులు. మళ్ళీ మొదలు పెట్టారు. జాక్సన్ గాడి కింద పనిచేసే తొత్తులు. ఏంట్రా రిపీట్ టెలికాస్ట్ చేస్తున్నారు? వీళ్ళని తప్పి జాక్సన్ కు కులపాడని చెప్తా. వారు ఇరువురు దేశద్రోహులు అయినప్పటికీ వారు మన భారతీయులు. అయ్యో చావు చేత కొడతాడ్రా? కానీ శిక్షించవచ్చు. చెయ్యో.
మళ్ళీ మాయమైపోయారా? చచ్చి చచ్చి మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ రేపు తిరిగి వచ్చేస్తారనుకుంటా. వచ్చి 3 రోజులయ్యాయి. వీళ్ళిద్దరూ దేశద్రోహులు, జాక్సన్ గారి కింద పనిచేసే తత్తులు. నా వల్ల కాదురా బాబు. జాక్సన్ రారా బయటికి. గుడ్ డెవిల్స్ కి బ్యాడ్ డెవిల్స్ కి వారు. అది చూడ్డానికే వచ్చింది ఊరు. 4 రోజులయ్యాయి. వారు దేశద్రోహులు అయినప్పటికీ వారిని చంపవలదు. వారు మన భారతీయులు. నన్నే కొడతావేంటే? వాడిని కొట్టవేంటే? 3 రోజులకి అదే కదా చెప్తున్నావు, చెయ్యవయ్యా. జాక్సన్ రారా బయటికి. పోలీసు, ఇక తట్టుకోవడం నా వల్ల కదరా, ఏదో ఒక ప్లాన్ చేయరా. రేపట్లోపల ఏదైనా ఐడియా చేస్తాను. అవును విజయ్, నాదేగా. 5వ రోజు. రాత్రి మన శత్రువు జాక్సన్ హతమార్చాలి, చంపి తీరాలి. పోరుకి సిద్ధమవ్వు మిత్రమా. జయం మనదే, జయం మనదే. వీరు ఎవరు? ఈయన తెలీదా? ఈయనే దొర. ఈయన శత్రువు కూడా జాక్సనే. అయినచో పోరుకి రాత్రి వీరిని మనతో కలుపుకుందామా? వద్దు, మనమే వీళ్లతో కలిసిపోదాం. గుడ్ ఐడియా. మిత్రులారా రండి, మనం కూడబలక పథకం వెళ్దాం. రండి. రండ్రా బాబు. ఏంటది వ్యవహారిక భాష? వీళ్ళు ముదిరిపోయారు, చాలా క్లియర్ గా ఉన్నారు. పిల్లదయ్యో, రే ఇప్పుడు ఎందుకు రా బొమ్మలు లాక్కొచ్చావు? సూపర్ రా, దీంతో తప్పించుకోవచ్చు కదా. ఫైర్! ఇదంతా మనకు అవసరమా? రే పాపవరా, చచ్చామని కూడా మర్చిపోయి పోరాడుతున్నారు. వీళ్ళందరూ మంచి దయ్యాలు, మనమే వీళ్ళని గెలిపించాలి. రే నువ్వు గెలిపించరా, నన్నెందుకురా మధ్యలో ఇరికిస్తావు? అయితే మీరు జాక్సన్ గూఢచారులు కారా? అది మీకు మేము ముందే తెలిపితేమే, జాక్సనే మా శత్రువని. నీ మాటలు నమ్మశక్యంగా లేవో.
వీళ్ళిద్దరూ గూఢచారులే. అయ్యో, కోపంలో ఎవరిని పొడుస్తారో. వారి కనులు నిజము చెప్పుచున్నవి. నిజము చెప్పుచున్నవా దుర్మార్గులారా? 4 రోజులుగా కుంభేసినప్పుడు తెలియలేదా మీకు? దిగులు పడకండి మిత్రులారా, ఈ రాత్రి జాక్సన్ మరణం నిశ్చయం. ఓకే బ్రో, ఓకే ప్రభు. మై లార్డ్, 200 న్యూమన్స్ జాయిన్ ద రైడ్ అండ్ షార్ట్ రాయల్ విత్ వెపన్స్. షార్ట్ విత్ వెపన్స్? Yes, sir. Call Bradley. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Bradley! Lord Jackson's calling you. Hey, coming soon. వచ్చేశాడు నా బాహుబలి. రెస్ట్ ఇన్ పీస్. వాట్ హ్యాపెన్ మై లార్డ్? ఐ వాంట్ డోరా అండ్ హ్యూమెన్స్ ఫర్ డిన్నర్ టునైట్. వాళ్ళ తలలు నాకు కావాలి. ఆర్డర్ టేకెన్ మై లార్డ్. సోల్జర్స్ ఫాలో బ్యాక్. కిందకెళ్తే మళ్ళీ కపాల మోక్షమేగా. సోల్జర్స్, వి అండర్ గ్రౌండ్ గో, వి అటాక్ హ్యూమన్స్. నో దొరా, ఓకే? Yes, 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 yes. We go down, you touch Dora, we touch humans. You murkos, I one more time tell. Dora, one time beating. My purra is buggling. If touching Dora again, you die, I die, everybody die. Okay. Go! We go down, you touch Dora, we touch humans. కొంచెం కూడా భయం లేదు కదా? సత్యావన్న పొగరు. మిత్రమా, ఇక మనం ఆలస్యం చేయవలదు. పైకి వెళ్ళి జాక్సన్ ని చంపెదాం. అందులో ఒక చిన్న చిక్కు ఉన్నది. ఏమిటది? జాక్సన్ మిమ్మల్ని హతమార్చుటకు కుట్ర పన్నాడు. ఏమి? జాక్సన్ నన్ను చంపునా? నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవురా. మేలు అరుంధతి, కుట్ర అంటే పెద్ద కుట్ర కాదు సామె, చిన్న కుట్ర. గోస్ట్ ఆఫ్ ది గేమ్ సెంటర్. ఊరుకోరా, కుట్రని భగ్నం చేయటకి ఒక దారి ఉన్నది. ఏంటా దారి? మరిన్ని తుపాకీలు కావాలని. అవి ఉంటేనే వారిని అంతం చేయడం సులభం. తుపాకుల కన్నా మా వీరత్వమే పెద్దది. మీ వీరత్వం పెద్దది కావచ్చు, కానీ ఒక కర్ర పట్టుకొని ఏదో మేకలు తోలినట్టు వాడిని తోలుతూ ఉంటే వాడు తుపాకీలు పెట్టి కాలుస్తూనే ఉంటాడు. ఇది ఇప్పుడు కాదు, దేశపు జెండా బదులు మీరు తుపాకీలు పట్టుకుని తిరుగుంటే స్వాతంత్రం ఎప్పుడో వచ్చిండేది. ఒక విషయం గమనించారా? దాదాపు 1000 మంది ఉన్న మీ గ్రామాన్ని 10 మంది తెల్లవాళ్ళు వచ్చి ఆక్రమించేశారు. వాడికి ఎలా సాధ్యమైంది? ఆయుధం ఆయుధం అంటే ఇలా కత్తి బల్లెలు కాదు, తుపాకీలు. అర్థం కాల? గన్లు గన్లు. జయం మందే విజయం మందే అని చెప్పి రొమ్ము విరుచుకుంటూ వెళ్తే షూట్ చేయక సూప్ పెట్టిస్తాడా? కాల్చి బారేస్తాడు. తుపాకీలు ఉంటే వారిని ఓడించవచ్చు. పైన ఎన్ని దయ్యాలున్నాయో, తుపాకీ తెస్తానని దొరకి మాటిచ్చేసావు, ఇదెంత వర్కౌట్ అవుతుందా? రే, మాటిచ్చాం కదరా, మాట మీద నిలబడాలిగా. చచ్చినడికి మాటిస్తే ఏంటి, చాటిస్తే ఏంటి? వీళ్ళు చస్తే రేపు మళ్ళీ వస్తారు, మనకు ఆఫర్ లేదురా. ఎవరు చూడు ఒకసారి చూడు. ఈ
ఫస్ట్ ఫేస్ నేను ఎక్కడో చూశాను. ఆ దెయ్యం మీ తాతయ్యమే కదా. కనిపెట్టేశాడు. ఎలా కరెక్ట్గా చెప్పారా చూసావా? ఉండ్రా, పాత బాకీ ఒకటి బ్యాలెన్స్ ఉంది, తీర్చేసి వస్తాను. Devils, human, follow! Come on, come on! Hey, where is third one? Following. Okay, follow. Where is second one? Following. Okay, good. Follow. He's gone. Okay, no problem. I go. Hands up. Human, don't moving. No turning go. Where is other human go? No turn, put your boggling go. Inside. Open. Go. భయంకరంగా ఉన్నాడు. ఏ గుండు తాత, మా అమ్మ పేరు మీద ఆస్తి రాయవా? లోపల దూరం ఉన్నాడు, నీకు బాగా జిగుచక. నైస్ ఐడియా, మళ్ళీ బుక్ చేశారు అవరా నన్ను. ఏం వీడి తాగుతున్నాడు, ఇంత పొగొస్తోంది. అదే మొద్దు, మళ్ళీ పగలు కొడతాడా? ఈసారి పగిలేది తల కాదురా, నీ మొల. ఎట్టాగైనా తప్పించుకోవాలి. దొరా, కొంచెం నిప్పు ఇవ్వబా. నిప్పు అడిగి తెచ్చుకోకురా ముప్పు. మళ్ళీ చావాలని నాకు లేదులే. సరే, నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావు, పొద్దున్నే మాట్లాడుకుందాం. బాడీ చాలా టైట్గా ఉందబ్బా. ద్వారా ఉదయాన్నే కొంచెం తొందర లేపబ్బా, పనుంది. ఏం ద్వారా ఉదయాన్న లేపంటే తొందరగా లేపేసినావు? వైదిసి ఏర్లే. వేషభాషలో ఆంగ్లము, శ్వాసించినది ఆంగ్లము, నీ నోట తెలుగు మాటే రాదా? ఫుల్ బ్లడ్ తెలుగు బ్లడ్ అప్ప. ఏం బాబా, వద్దు బాబా, నేను నీ పక్షానికి వచ్చేస్తాను, నన్ను కొట్టదు బాబా. అయితే ఇక పైన నీ పేరు బ్రాడ్లీనా గొంగళైనా? గొంగళి పురుగు. యేసునాథ కాపాడు, యేసునాథ కాపాడు. దొంగ ప్రేతాత్మలు కూడా ఉన్నాయా? గన్నులు ఎత్తుకు వెళ్ళిపోతున్నాయి. యేసునాథ కాపాడు, యేసునాథ కాపాడు తండ్రి ప్రభు. యేసునాథ, ఏయ్ తప్పుకో. ఏంటి యేసునాథ? రే, ఇప్పుడు ఎందుకు సిలువ వేస్తున్నావు? సిలువ వేస్తే దయ్యాలు ఫాలో అవరా? ఆరు రోజులుగా ఏ కబురు లేదు. లోపలేం చేస్తున్నట్టు? మనమే వెళ్ళి చూస్తే పోలే. రే అర్జుడు, అయిపోయి అర్జుడు. ఇప్పుడు ఎందుకు డ్యాన్స్? నువ్వే కదా ఆడ చూస్తానన్నావు. నీ బొంద చూడు అన్నాను. సారీ, క్లారిటీ మిస్ అయింది. దీనివల్ల నీకేం అర్థమైంది? అక్కడ బియ్యం ఉన్నాయి,
ఇక్కడ గోటు ఉంది అంటే ఈరోజు వీళ్ళ గోటు బిర్యానీనా? రే పిచ్చోడా, ఇక్కడికి మనం వచ్చి 7 రోజులు అయింది. అయ్యో గోవింద, చచ్చాం. ఈరోజు మన ఇద్దరి పని ఖతం రా. హలో, ఏంటి ఎక్కడికి బాబాయ్? ఆడు ప్రేతాత్మ, మనం మనుషులం. పోయింది, మొత్తం అంతా అయిపోయింది. రేపు మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ మొదలవుతుంది. అంతవరకు మనం ఉంటామే. చూడ బండదే మన చూస్తుంది. ఇంకా ఇక్కడ ఎందుకు రా, పరిగెత్తు. వరాహం చూసింది సార్, గేట్ తిరుగు, లోపలికి వెళ్దాం. ఏ నువ్వే తెరుచుకొని లోపలికి వెళ్ళచ్చుగా. నన్ను బుక్ చేయాలని చూస్తున్నావా? మరి నన్ను బుక్ అయిపోమంటావా? తోడుగా నిన్ను తీసుకొచ్చాను చూడు, నా జోడితో నేనే కొట్టుకోవాలి. 4-5 రోజుల నుంచి లోపలే ఉన్నారు, వచ్చేటట్టుగా లేరు. నువ్వైనా విలువ వస్తారేమో. 6 రోజులుగా లోపల ఉన్నది చాలు, బయటికి రండి. విజయరా? అవును విజయ్, నీ లవర్ పిలుస్తోందిగా, బయటికి వెళ్ళి శుద్ధితో వేస్తాడు. కుదరదు కదా. ఏయ్ ఊరుకోరా, అసలే భయపడిసి వస్తుంటే. ఏయ్ ఏంట్రా చెప్తుంటే, ఊదేస్తాడేమో, నోరు మూసి ముందు పడితే. ఏంట్రా అతను టైప్లో చూస్తున్నాడు. ధరువు వీరా గ్రూప్దే? అవును. చూసావుగా వాళ్ళు ఎంజాయ్మెంట్ చూస్తే వారం 10 రోజులు ఎక్కడే ఉండేట్టుగా ఉన్నారు. రామని వెళ్దాం. ఓయ్ వీరా, ఒకసారి డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోతే. పొరుగురు వాడువా? అవును. అందుకే తెలుగుగా మాట్లాడుతున్నా. రండి రండి. రే వరాహం, మైసూర్ పాక్ ఇచ్చావా, నువ్వే తినేసావా? అదేంటమ్మా, నేను ఏమైనా కక్కుర్తోండి అనుకున్నావా? ఇచ్చానా? పోరా, మోకాళ్ళు అయిపోతున్నాయి. విశ్వనాభిరామ వినురవేమా, తప్పుగా చెప్పాను, నన్ను క్షమించు. నువ్వెప్పుడు పార్టీ ఫిరాయించావయ్యా? నిన్నే. తమ్ముడు బాడీ పంచర్ చేసేసాడు, పార్టీ మార్చుకుంటే ఏం చేయమంటావు? విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ. నా మిత్రుడు ఎక్కడ? 3 దెయ్యాలు పైన చచ్చిపోయినాయండి, పాపం వీరా కూడా ఇరుక్కుపోయాడు. ఆయుధం అదొక్కటే తక్కువ, దొరికిపోయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి. జాక్సన్ పనిన కుట్ర ఇదియేనా? నన్ను మోసం చేసి నా మిత్రులను హతమార్చినావా, దేశద్రోహి! మళ్ళీ మొదటికి వచ్చాడు. ఏంటే ప్రద్దరికి కొడతావు? వాడు చచ్చారు చచ్చారని చెప్పానే, అది ఇప్పుడు చచ్చారు అనుకుంటావా? వాడు చచ్చి 1000 దాటిపోయింది తెలుసా? ఈ విషయం నేను చెప్తే నమ్ముతావా? నమ్మవు, మళ్ళీ నన్ను కొట్టి చంపుతావు. ఓ పంచే, 1-6 గంటలు వెయిట్ చేయి, ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు, అందరూ కూడబలుకుని పోరాటానికి వెళ్ళండి. నేను నీకెందుకు సాయం చేయాలయ్యా? ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతానో లేదో కూడా తెలియదు, కానీ నువ్వు గెలవాలి. బాబు కరెక్ట్ గానే చెప్పాడు కదా, అతని మాట వినొచ్చు కదా. చెప్పేది వినండి, వద్దు, ఎవరు నా దగ్గరికి రావద్దు. నాకు నాకు దరాటే అనే విద్య తెలుసు. ఏయ్ నీకే చెప్పేది. ఏయ్
Tell them it's my gift. వీరగడ తల ఏమన్నా పార్సల్ చేసి పంపించారేమో చూడు. యేసుప్రభు నాకు మనోధైర్యాన్ని ఇవ్వు. తల కాదు బాబు, బాంబు. ఇది బాంబా? చూపించాడు, బాంబుతో నన్ను చంపాలని చూశాడు. రేపు వాడి చావు నా చేతిలోనే. ఏందోరా, మీ ఇద్దరు ఫ్రెష్గా ఉన్నారు, మీకేం కాలేదా? గాయాలు నాకు మాత్రమేనా? జీసస్ ప్రభు. నేను ఇంత సీరియస్ గా తాగుతూ ఉంటే నువ్వు ఆ పెట్లో వెతుకుతున్నావేంటి? కానీ ఒకటి బాబు, తప్పు చేసిన వాడు తప్పకుండా దండను అనుభవించాల్సిందే. ఇవియే నీవు చెప్పిన ఆయుధములా? So sick, making rappers retire. I'm so on fire. Hey. Can't stand to see my people struggle. Hey. Fire. నువ్వు ఇటు పక్క చూసుకో, నేను మిగతా పక్కలు చూసుకుంటాను.
దెయ్యమైపోయిన తర్వాత కూడా నన్ను కాపాడుతున్నదే గొప్ప మనసులో అనేది. ఏయ్, నేను ఇంకా చావలేదురా. ఇంకా చావలేదా? ఇదంతా డస్ట్. మరి దెయ్యాల దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నావు? ఎవరు నా దగ్గరికి రావద్దు, నాకు దరాటే విద్య తెలుసు. మీకే చెప్పేది దగ్గరికి రావద్దు. మిమ్మల్ని లెఫ్ట్ రైట్ సెంటర్ సక్సెస్, సక్సెస్, లెఫ్ట్ రైట్ సెంటర్ సక్సెస్. సూపర్ రోయ్ రా, నా దగ్గర ఇంకా చాలా విద్యలు ఉన్నాయి. ఏంట్రా ఒక్క దయ్యం కూడా కనపడతలేదు? నాకు భయపడి కొంపలం చెడిపోయాయా? గన్లో ఉన్న బుల్లెట్లన్నీ అయిపోయినాయి, వీడిని ఎలా చంపడం? నువ్వు దిగులు పడకరా, నేను చూసుకుంటానుగా. లెఫ్ట్ రైట్ సెంటర్ బాబు, తలుపై తలుపై వెళ్ళు. సారీ బాబు, 2 మినిట్స్ బీడి బ్రేకు. ఏంటిది, వంకాయ కన్నా పెద్దదిగా ఉంది. పిన్ను పీకి పడి వేస్తానండు, క్యాచ్ పట్టుకో. ఓకమ్మా, ఇలాంటి పని చేసేవింట్రా? వాడి మీదగా విసిరే. తాత, అందరిని లేపేద్దాం అనుకున్నా కదరా. వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. టురాయ్ బై బై.
చావు తప్పదురా. వచ్చా, మళ్ళీ వచ్చా, నిన్ను చంపడానికే వచ్చా. మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ మొదలు పెట్టేశారు. వీళ్ళని వెతుకుంటూ వాళ్ళు కూడా వచ్చారు చూడరా. ఆహా, ఇప్పుడు మళ్ళీ అందరు గుర్తు వస్తారు. మన దేశ జెండా కోటగుమ్మంపై ఎగిరినప్పుడు ఏమా, ఇతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయావా? మా ఇద్దరికి పెళ్లి చేయండి నాన్న. ఏమండి, ఆలోచించకండి. లంచం తీసుకున్నా సరే మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను. నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే అల్లుడు, ఎంజాయ్. యు డై, ఐ డై, ఎవ్రీబడీ డై. ప్రశాంతంగా జరిగిన పెందుర్తి శాసనసభ నియోజకవర్గ ఓట్లను లెక్కించే ఫలితాన్ని ఈ రోజు సాయంత్రం లోగా వెల్లడించబడు. అమావాస్య డిపాజిట్ దక్కుతుందంటావా? దక్కినా సంతోషమే, దక్కకపోయినా సంతోషం. టూటా ఉంది, తుపాకీ ఉంది, నైటు వీడికి ఎదురే తీరా. నమ్ము చూపి దుమ్ము లేపే ఉప్పు గుండెకు బెదురే తీరా. భూతాల గుంపు, ప్రేతాల గ్రూపు, తొరసైగా చేస్తే పరిగెత్తురా. ఉంది దౌడే తియ్యి భద్రం దయ్యం, నా ముందు వైపు దయ్యం, నా వెనక వైపు దయ్యం, నీ పక్కన దయ్యం. కట్టదొరా నాగేంద్ర ప్రసాద్ 50,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.